గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమాతో తన కెరియర్ లోనే సూపర్ హిట్ కొట్టిన బాలకృష్ణ, టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో సినిమాపై మంచి హైప్ వచ్చింది. పూరి చివరి 4 సినిమాలు ఫ్లాప్ అయినా ఈ సినిమాపై మాత్రం హైప్ ఉంది. పూరి బాలయ్యను ఎలా చూపిస్తాడా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే అటు ఓవర్సీస్తో పాటు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ప్రీమియర్ షోల ద్వారా ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ట్రైలర్ టీజర్లో చూపించిన విధంగానే సినిమాలో కూడా బాలయ్య చెలరేగిపోయాడు. బాలయ్య యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంది. పూరి బాలయ్యను చూపించిన విధానం చాలా బాగుంది. బాలకృష్ణ తన యాటిట్యూడ్ హావభావాలతో అదరగొట్టేశాడు. పూరి పంచ్ డైలాగులు కూడా బాగా పేలాయి. బాలకృష్ణ వన్ మ్యాన్ షోగా ఈ చిత్రాన్ని నడిపించాడు. పూరి సినిమాలు సంక్లిష్టంగా ఉండవు. పైసా వసూలు కూడా అందుకు మినహాయింపు కాదు. ఫస్ట్ హాఫ్ వరకు ఎంటర్టైన్మెంట్ బాలయ్య స్టైల్స్, లుక్స్, కొత్త మేనరిజమ్స్తో సినిమాను బాగా నడిపించిన పూరి సెకండ్ హాఫ్లో పేలవమైన స్క్రీన్ ప్లే డైరెక్షన్తో బోర్ కొట్టించేశాడు. పూరి కథ దగ్గర నుంచి సినిమా తీయడం వరకు అంతా హడావుడిగానే లాగించేస్తాడు. ఈ సినిమాలోనూ అదే హడావుడి చూపించాడు. బలంగా లేని కథ, బలహీనమైన కథనాలతో సినిమా సెకండ్ హాఫ్ బోరింగ్గా తయారైంది. రొటీన్ మాఫియా స్టోరీ, గ్యాంగ్స్టర్స్ ప్లాట్ నేరేషన్, కసరత్తు లేని స్క్రీన్ ప్లేతో సినిమా లాగేశాడు. పూరి కథ, కథనం, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ పాతవైనా కేవలం బాలయ్య తన భుజస్కంధాల మీద సినిమాను కొంతవరకు లాక్కు వచ్చాడు. ఇక బాలయ్య అభిమానులు ఆయన కొత్తగా చూడాలనుకునే వారికి మాత్రమే నచ్చే చిత్రం ఈ పైసా వసూల్. సాధారణ జనాలు ఈ సినిమాను ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారన్న ప్రశ్నకు కష్టమే అన్న ఆన్సర్ వస్తోంది.